నమస్కారం, బాగున్నా బాగున్నా. దీన్ని ఎలా చూడాలి? తెలుగు నుంచి వస్తున్న ఒక పాన్ ఇండియా సినిమాగా చూడాలా, లేదా బాలీవుడ్ నుంచి వస్తున్న ఒక పాన్ ఇండియా సినిమాగా చూడాలా? పక్కా తెలుగు సినిమా. మీరు సినిమా చూస్తుంటే అంటే కొంచెం నాకు తెలుసు, కొంచెం హిందీలా అనిపిస్తుంది అనే ఒక కాన్వర్జేషన్, ఒక చిన్న మన ఆడియన్స్లో చిన్న భయం ఉంది, అది నేను అర్థం చేసుకుంటా. ఎందుకంటే మేము పాటలు మా కంపోజర్స్ అందరు హిందీ కంపోజర్స్, షూట్ చేసినప్పుడు మనకి అప్పుడున్న వర్షన్ హిందీ వర్షనే, సో పాటలన్నీ హిందీలో చేసాము. కానీ సినిమా మొత్తం పక్కా తెలుగు సినిమా, హిందీలో తెలుగులో రెండిట్లో షూట్ చేసాము కంటెంట్. కాకపోతే రైటింగ్ ఇది మన సినిమా తీసుకెళ్ళి ఇండియాకి చూపిస్తున్నాం, అది గ్యారంటీ. మీరు సినిమా చూసినప్పుడు మీకు అసలు ఒక్క సెకండ్ కూడా అనిపించదు. యా, లాంచ్ చేయడమే అంటే నేను కథ విన్నప్పుడు ఓన్లీ తెలుగు సినిమాయే. నాకు పూరి గారు ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు జస్ట్ మనం తెలుగు సినిమా చేద్దామనే స్టార్ట్ చేసాము. కానీ కథ విన్నప్పుడు నాకు ఈ కథ దేశం మొత్తానికి చెప్పొచ్చు, కంటెంట్ చాలా స్ట్రాంగ్. అంటే ఆల్రెడీ ఈ నేషనల్ అంటే లోకల్ సినిమాలను నేషనల్ తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది సక్సెస్ఫుల్గా, చాలా సినిమాలు ఆల్రెడీ వెళ్ళాయి. సో మనకి ఇలాంటి కంటెంట్ ఉంది, మనం ఎందుకు చేయకూడదు, మనం కూడా చేద్దాము అనే ఆలోచనతో ఆ తర్వాత దాన్ని నేషనల్గా తీసుకెళ్లడం జరిగింది. మీరు కంట్రీలో ఏ సిటీకి వెళ్ళినా అసలు ఎక్కువ ప్రజాదరణ మీకు కనిపిస్తుంది, జనం పూర్తిగా మీరంటే క్రేజీగా వస్తున్నారు, ఇదంతా చూస్తే ఎలా అనిపిస్తుంది? అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది, కొంచెం కన్ఫ్యూజన్ కూడా అనిపిస్తుంది. అంటే ఎందుకు వస్తున్నారు ఇలా, ఇంత ప్రేమ ఎందుకు ఇస్తున్నారు, మనం ఎప్పుడు రాలే ఇక్కడికి, భాష తెలియదు, మన సినిమాలు కూడా. సో నేను అడుగుతుంటా ఎందుకు ఇష్టం, నేను ఏం చూసిన నాది, అసలు నేను ఎట్లా తెలుసు మీకు అని ఎవరైనా దొరికినప్పుడు అడుగుతుంటా, సరిగ్గా ఆన్సర్లు చెప్పరు. కొంచెం నాకేమర్థమైందంటే మన సినిమాలు డబ్బింగ్ అయ్యి అవి చూసి తర్వాత మన ఇంటర్వ్యూలు సోషల్ మీడియా ఇవన్నీ ఫాలో అయ్యి అట్లా ఒక కనెక్షన్ పెంచేసుకున్నారు. బట్ పూర్తిగా నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. డియర్ కామ్రేడ్ విపరీతంగా చూశాను కొంచెం. డియర్ తప్పకుండా ఉంది, దాని ఎఫెక్ట్ తప్పకుండా ఉంది. అంటే వరుసగా విజయం తర్వాత ఒక స్టార్డమ్ క్రియేట్ చేసుకోవచ్చు సక్సెస్ తర్వాత, కానీ మీకు వరుస దాని తర్వాత ఇండియన్ షేక్ చేసే సినిమా మీద అవ్వకుండా షేక్ చేయడం అనేది అది మామూలు విషయం కాదు. దానికి మెయిన్ ప్రధాన రీజన్ ఏంటనుకుంటా, నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నాకు నేనేమైనా చేయగలుగుతా, నాకు నచ్చింది నేను చేస్తా, అనుకున్నది చేస్తా అని చాలా ఫీలింగ్లు ఉంటుండే. కానీ గత నెలల్లో నాకేమనిపిస్తుందంటే ఎవరితో చెయ్యి ఉంది పైన, నాకు తెలియని ఏదో బిగ్గర్ ఎనర్జీ ఉంది, ఇది నేను చేసింది కాదు, నేను చేయగలిగింది కాదు, మనం ఐ డోంట్ థింక్ ఐ హవ్ డన్ ఎనఫ్ యెట్ టు డిజర్వ్ సో మచ్ లవ్ ఫ్రమ్ ద కంట్రీ. సో ఐ ఫీల్ లైక్ ఏదో బ్లెస్సింగ్ ఉంది, అది నేను గుర్తించి దాన్ని రెస్పెక్ట్ చేసి దానికి తగినంత వర్క్ చేయాలి. ఇప్పుడు వచ్చే అటెన్షన్, ఎంత అటెన్షన్ ప్రేమ వస్తుందో వాళ్ళని హ్యాపీ చేసి అంత పని చేయాలి. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ లైగర్ ఇస్ ఫర్ షోర్ షాట్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ టు మేకింగ్ దిస్ నేషనల్ లవ్, టు గివింగ్ బ్యాక్ టు ద నేషనల్ ఆడియన్స్.